అందరి ముందు లవ్ యూ అని చెప్పా. ఇంట్లో వాళ్ళ ముందు ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పలేవా? నేను నీకు ఆ రోజే చెప్పాను కదా క్లియర్ గా, నాకు మా నాన్న ఒక్కడంటేనే భయం, అంతే తప్ప ఐ లవ్ యూనే. ఏంట్రా వదిలించుకోవాలనుకుంటున్నావా? ఏంటి రజి, నేను తమాషా కన్నాను సూర్య. నేను మా నాన్నతో చెప్తాను, మా నాన్న మీ నాన్నతో మాట్లాడతారు, ఓకే? ఏంటి చిన్నపిల్లల్లా, కళ్ళు తుడుచుకో, ధైర్యంగా ఇంటికి వెళ్ళి. డార్లింగ్. ఏంటి, డ్రైవ్కి వెళ్దామా? లేదురా, టైర్డ్గా ఉంది. ఐఎమ్ గోయింగ్ అప్. బియర్ కొనిస్తాను. ఏరా, ఎవరినైనా పెళ్లి చేసుకుని వచ్చావా? నాన్నా, అదే బీర్ అది కొని కాకపడుతున్నావు కదా, అందుకు. ఏ చిల్రా, మరైతే లవ్వే. అవును సూర్య, ఇప్పుడు కస్టమర్ కేర్ లో వర్క్ చేస్తున్నాడు, ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ లో సెలెక్ట్ అయ్యాడు, యుఎస్ వెళ్ళబోతున్నాడు. ఓకే, చాలా మంచి అబ్బాయి నాన్న, అతను నాకు బాగా నచ్చాడు. మరి ఇంకా నాకు బాగా నచ్చుతాడు. నీకు నచ్చితే ఏం, నచ్చకపోతే ఏం, అది కాదు నాన్న. వాళ్ళ నాన్నకు చెప్పడానికి అతనికి భయం, నువ్వు నా కోసం. ఓకే, నేను మాట్లాడతాగా. ఎవరు కావాలండి? నేను జేమ్స్, రాటా స్టీల్స్ ఎండి. ఇక్కడ బలరామూర్తి గారు. అవును నేనే, రండి లోపలికి రండి. చెప్పండి సార్, పర్సనల్ అయితే ఇక్కడ మాట్లాడుకుందాం, అఫీషియల్ అయితే స్టేషన్లో మాట్లాడుకుందాం. పర్సనలే సార్, నా కూతురు రెజీనా ఎంబీఏ చదువుతోంది. ఏంటి సార్, ఎవరైనా? అటువంటిదేం లేదు సార్, తను మీ అబ్బాయి సూర్యని ప్రేమించింది. అతను కొంచెం భయపడే స్వభావం అనుకుంటాను, మీతో చెప్పడానికి సందేహించుంటాడు. ఇప్పుడు కూడా ఏదో యుఎస్ క్యాంప్కి వెళుతున్నాడని రెజీనా చెప్పింది, అందుకే మీతో ముందుగా ఓ మాట చెప్తున్నాను. మీరు ఓకే అంటే మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేయచ్చు, నాకే అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే నాకు సంబంధించి నా కూతురు ఏది ఇష్టపడ్డా కాదన్న సార్. సార్ మీది ఎంత పెద్ద ఫ్యామిలీ సార్, స్వయంగా మీరే వచ్చి పెళ్లి చేద్దామన్నప్పుడు నేను కాదనగలనా చెప్పండి? నాకు ఓకే సార్, ఏమైనా నా బిడ్డ నాతో ఓ మాట చెప్పాలి కదా. అది సార్ మొత్తం మీద నాకు తృప్తే సార్, మీరు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. చాలా సంతోషం సార్, నేను డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు కాల్ చేస్తాను, వస్తాను. అలాగే మా అబ్బాయి కర్మకు కూడా ఓ డేట్ ఫిక్స్ చేయండి. మరేంటి సార్, ఇద్దరు పిల్లలు ప్రేమించుకున్నారంటే అవగాహన లేని వాళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోవడమేనా? అది తెలిసి ఓ పెద్ద మనిషి సంతోషపడడం, ఆ పెద్ద మనిషి సిగ్గెక్కులమని ఇంకో పెద్ద మంది దగ్గరకు వచ్చి అడగడం, దాన్ని నేను సమర్థించను లేను, ఇందుకు నేను ఒప్పుకోను లేను. ఇక ఈ పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటే దయచేసి ఇంటికి రాకండి, స్టేషన్కి రండి, మీరు ఇక వెళ్ళచ్చు. డార్లింగ్, ఆ అబ్బాయి తండ్రికి సీరియల్స్ చూడటం మహా పిచ్చి అనుకుంటాను, అందులో తండ్రులకు మళ్ళీనే మాట్లాడుతున్నాడు. ఈడియట్, అవగాహన అంటాడు, ఒప్పుకోనంటాడు. దీనికి ఒక్కటే దారి. డార్లింగ్, అదేంటో చెప్పు చెప్ ప్లీజ్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటావా? రిజిస్టర్ మ్యారేజ్? నీకు ఓకే అంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. తర్వాత ఎవడైనా వస్తే సర్టిఫికెట్ చూపిద్దాం, సింపుల్. నాకు ఓకే, బట్ అతను కొంచెం భయస్థుడు. అయ్యో, అది నువ్వు చూసుకోవాలి. నే వెళ్ళి అతనితో ఐ లవ్ యూ సూర్య, మన ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని అడగలనా? దట్స్ యువర్ పార్ట్. నేను ముందే చెప్పాను కదా మా నాన్నకు చెప్పొద్దు, ఆయన ఒప్పుకోరు అని. మీరే అనవసరంగా వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అది
చెప్పండి. సరే ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా? ఏ, నువ్వు వచ్చే దారిలో మా నాన్న ఏమైనా కలిసావా? లేదే. మరి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నేను ఏ రోజు మీకు ఐలవ్యూ చెప్పానో ఆ రోజే నాకు తెలుసు మన పెళ్లి ఇట్టాగే జరుగుతుందని. అనవసరంగా మీరే మా నాన్నకి చెప్పి మీకు ధైర్యం ఉందా లేదా? సీరియస్లీ నువ్వా మాట్లాడుతోంది? నేను చెప్పేది వినండి. నేను మా నాన్నకి చెప్పను, మీరు మీ నాన్నకి చెప్పకండి. మీరు మీ ఫ్రెండ్స్తో చెప్పకండి, నేను నా ఫ్రెండ్స్తో చెప్పను. సంతకం చేయడానికి మనుషులు రెడీగా ఉన్నారు. పెళ్లి ఎవరికి తెలియకుండా చేసుకుందాం. సమస్య వచ్చిందనుకోండి సర్టిఫికేట్ చూపిద్దాం, పరిష్కరించుకుందాం. సింపుల్. ఏ, ఒక్కోసారి మగాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్గానే ఉంటాయి. ఓకేనా? ఏందమ్మా పొద్దుటాల 7 వచ్చావు? రిజిస్ట్రార్ గారే 10 వస్తారు. ఇవాళ పొద్దున్న 10, 10:30 మధ్యన ఓ పెళ్ళి, తర్వాత మధ్యాహ్నం 2, 4 మధ్యన ఓ పెళ్ళి ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి నీ దయ్య ఉంటుంది. అంతవరకు ఏడు నిలబడతావా? అదే ఆయన వస్తా అన్నారు. సరే అమ్మా, కాసేపట్లో ఎండ వచ్చేది, ఆ లోపల సెట్టు కిందకెళ్ళి నిలబడమ్మా. ఏమా నేను నిన్ను చెట్, మరి అబ్బాయి రాలేదా? అమ్మా ఈ కాలంలో 30 కుర్రాళ్ళకి ప్రేమించానని పెళ్తాం చెప్పడానికి భయం. చెప్పారే అనుకుందాం, అది ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లిదాకా తీసుకురావడానికి భయం. పోనీ ఒకవేళ పెళ్లిదాకా తీసుకొచ్చారే అనుకుందాం, పెళ్ళయ్యాక పిల్లని జీవితాంతం వరకు ఎట్టా పోషించాలో తెలవక భయం. ఎక్కువగా ఉంది ఈ 3 రకాలేనమ్మా, కానీ ఎప్పటికీ ఏం మీరిపోలేదు. అప్పుడప్పుడు ఇంట్లో చెప్పినట్టు ఫేర్వెల్ పార్టీకి పోయాను, ఫ్రెండ్ ఇంట్లో లేట్ అయిపోయింది, బర్త్డే పార్టీ అని ఏదో ఒక సాగు చెప్పి గప్సిపుగా ఇంటికి పోయి కూసో. ఆ దేవుడికి కూడా తెలవదు. ఇంట్లో పెద్దలు చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, నీ జీవితం సుఖంగా ఉంటుంది. వస్తానమ్మా. వా డార్లింగ్. పొద్దున కృష్ణ ఫోన్ చేశాడు, మీ అమ్మాయి రిజిస్టర్ ఆఫీస్ గేట్కి ఇవతలు నిలబడుందని. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తావని ఊహించాను. సరే రావచ్చు కారు.